అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నీరవ రాగం, రచన శ్యామాచరణ్ గారు. మరి కథలోకి వెళ్దామా? శీతాకాలం, ఎండ తిరిగిందేమో, గాలిలో మార్పు వచ్చింది. ప్రతి చిన్న శబ్దము ఎంతో స్పష్టంగా వినిపిస్తోంది. ఉన్నట్టుండి వీచే గాలికి కదిలే కొబ్బరాకుల సబ్బడి విన్న కొద్దీ వినాలనిపిస్తోంది. మత్తుగా వెచ్చగా హాయిగా ఉంది ఈ మధ్యాహ్నం. తిరిగి అమ్మ ఒళ్ళో తలదాచుకుని పడుకున్న అనుభూతి, ఎన్నాళ్ళయింది ఇంత ఆనందం కలిగి, ఎంత ఎదురు చూశాను ఇక్కడికి రావటం కోసం, ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎందుకు ఇంత ఆనందం? ఎవరు పంపారు నా కోసం? ఇంత ఆనందంలో ముంచి బాధించాలని ఎవరు చూస్తున్నారు? ఇంకా ఆమె పాట వినిపిస్తోంది. ఆమె వదిలి వెళ్ళిన నీరవ రాగాలు ఏవో ఇంకా నన్ను ఆనందింపజేయాలని, తృప్తిపరచాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ గాలిలో, మట్టిలో, ఈ మామిడి చెట్టు ఆకులలో కరిగి నా కోసం నిరీక్షిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇన్నాళ్ల నుంచి నిజంగా ఇది ఆనందమేనా? కాదు, ఇంకా ఏదో ఉంది. ఆనందం లాంటి విషాదం, సంవేదన. విదేశం నుంచి వచ్చి రాగానే ఊళ్ళో ఆగలేక నేరుగా గోదావరి దాటి ఇక్కడికి రావటం చూసే వాళ్ళందరికీ విడ్డూరంగా ఉండొచ్చు. కానీ నేను ఇందువల్లనే బతకగలుగుతున్నాను అని ఎంతమందికి తెలుసు? ఈ లోకంలో నాకేం కావాలో, నేను నిరంతరం దేనికోసం అన్వేషిస్తున్నానో, పరితపిస్తున్నానో ఆమెకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మా అమ్మకి, నాన్నకి అస్సలు తెలియదు. అంత పెద్ద కుటుంబంలో బహుశా వాళ్ళకి నేనే తెలియదేమో అనిపిస్తూ ఉండేది అప్పుడప్పుడు. నాకు భోజనాల సమయంలో తప్ప మిగతా అప్పుడు ఎక్కడెక్కడ గడిపేవాడినో మా వాళ్లకు పట్టేది కాదు. చాలా అర్భకంగా సన్నగా ఉండేవాడిని, అందరిలో ఒంటరిగా. ఇంట్లో ఎవరైనా అల్లరి చేస్తే అప్పుడు మాత్రం నా కోసం వెతికేవాడు నాన్న, గట్టిగా కొట్టడానికి. నన్ను కన్నది అందుకే అన్నట్టుగా. అమ్మ కూడా నాలాగే నీరసంగా ఉండేది. ఈశ్వరోమంటూ 8 మందికి జన్మనిచ్చిన ఆవిడ అలా కాక ఇంకెలా ఉంటుంది? నేను అమ్మతో గడిపిన సమయం చాలా తక్కువ. అసలు నన్ను దగ్గరికి తీసుకుని మాట్లాడిందే లేదు. ఎప్పుడూ ఏదో ఒక రోగంతోనో, రోగంతో ఉన్నవారికి సపర్యలు చేయటంతోనో, ఇంటి పనులతోనో సరిపోయేది. అమ్మ నుంచి పొందాల్సిన ప్రేమ, ఆప్యాయత, లాలన ఏదీ పొందలేకపోయాను. పాపం, కానుపు సమయాల్లో 2 సార్లు చావుకు సిద్ధమైంది. అయినా నాన్నకి ఎక్కువశాన జాలి కలిగేది కాదు. ఆయన నవ్వుతూ ఉంటే రాక్షసుడు గుర్తొచ్చేవాడు. ఒకసారి మధ్యాహ్నం పూట భోజనాలు అయిన తర్వాత అనుకుంటా, పొరపాటున మడిబట్టకు తగిలానని ఇంటి చుట్టూ తిప్పి తిప్పి తరిమి కొట్టాడు నాన్న చింతరెమ్మతో. కోపంతో ఇంకెప్పుడు ఇంటికి రాకూడదని ఒట్టేసుకుని రేవు దాటి ఎటైనా పోవాలనుకున్నాను. నాకు 10 ఏళ్ళు పైనుంటాయి. నేను పుట్టిన తర్వాత అది 3వ సారి రేవు దాటి యువతల ఊరికి రావటం. ఇదివరకు 2 సార్లు నాన్నతో కూడా వెంటపడి సిద్ధాంతి గారింటికి వెళ్ళాను. సిద్ధాంతి గారి మనవడు వెంకటకృష్ణమాచార్యులు నాకు బాగా తెలుసు. అప్పట్లో నేను చెప్పుకోదగ్గ నా 3వ వీర పయనం అక్కడికే. కృష్ణతో ఆడుకుని తిరిగి గోధూళి వేళ కరిగి చీకటవుతూ ఉండడంతో ఆకలేసి ఇంటికి బయలుదేరాను. రేవులో ఎంకన్న నావ ఇంకా రాలేదని గట్టు మీద ఈ మామిడి చెట్టు కిందే కూర్చున్నాను. మామిడి చెట్టుకు వెనకవైపుగా కొంత దూరంలో పెంకిటింట్లో నుంచి చిన్నగా పాట వినిపిస్తోంది. కిటికీలో ఎవరో కూర్చున్నారు. పసుపు రంగు చీర మాత్రం మసకగా కనిపిస్తోంది ఆ కాంతిలో. ఇంట్లో దీపం ఏది వెలుగుతున్నట్టు అనిపించలేదు. పాటను మధ్య మధ్యలో ఆపుతూ పాడుతోంది ఆమె. ఆ పాటలో ఏముందో తెలియదు. దాని అర్థము, రాగాలు ఏమీ తెలియవు నాకు. కానీ అలా వింటూ కూర్చుండిపోయాను. అలా పాట వింటూ నన్ను నేను మర్చిపోయాను. అంతకుముందు మా ఊళ్ళో చాలాసార్లు ఏవేవో పాటలు విన్నాను. కానీ ఆమె గొంతులో ఏదో దాగుంది. ఎన్నాళ్ళో నాలో ఉన్నది నన్ను నిర్దాక్షిణ్యంగా చీల్చుకుని ఎటో వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ అకస్మాత్తుగా దొరికిన అనుభూతి, ఏదో కొత్తదనం, కొంచెం ఆనందం. నాకు పాడాలనిపించింది కానీ గొంతు పెగలలేదు. ఆ పాట ఇంకా వినాలని, దాని లోతులు కనుక్కోవాలని ఉబలాటం. ఆమె గొంతులోని అవ్యక్త అనుబంధ శక్తులు ఎవరు నన్ను లాక్కుపోతున్నట్టు అనిపించాయి. పాట చివరిలో ఆమె ఏడుపు వినిపించి వెంటనే అంతా నిశ్శబ్దం అలుముకుంది. ఇది భరించలేని నిశ్శబ్దంలా అనిపించింది. ఆ నిశ్శబ్దంలో కూర్చోలేక కంగారుగా ఇంటికి వెళ్ళిపోయాను. ఆమె అలా ఎందుకు ఏడ్చిందో అర్థం కాలేదు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు కూడా. ఎందుకో ఆ రాత్రి నిద్రపట్టలేదు.
నడి రాత్రిళ్ళు నిద్ర పట్టక మంచం మీద నుంచి లేచి కూర్చుని నానమ్మ పాడుకునే రుక్మిణి కళ్యాణం ఆ రాత్రంతా నన్ను గోదావరి అలల మీద ఊగేలా చేసింది. ఆమె పాట మళ్ళీ మళ్ళీ వినిపించింది. మరునాడు సాయంత్రం మామిడి చెట్టు కిందే కూర్చుని ఆమె పాట విన్నాను. అలా రోజు మామిడి చెట్టు కిందే కూర్చునేవాడిని ఆమె మా పాట కోసం. ఆమె గొంతులో ఏమూలనో దాగి ఉన్న తెలియని బాధ ఏదో క్రమంగా నా ఆలోచనల్ని కలల్ని ఆవరించుకుంది. ఒక్కరోజు కూడా ఆమె పాట వినకుండా ఉండలేకపోయేవాడిని. ఆమె ప్రతి సాయంత్రమూ పాడేది, చివరిలో ఏడ్చేది. నేను ఇలా రోజు వచ్చి పాట విని వెళ్ళిపోవటం ఆమె గమనించినట్టుంది. ఓ రోజు నన్ను రమ్మని సైగ చేసింది. ఆమెది నడి వయస్సు, పచ్చటి ఛాయ, లేత నీలం రంగు చీరగట్టి నల్లని నిలువు బొట్టు పెట్టుకుంది. విశాలమైన కళ్ళు జుట్టు వదులుగా భుజాల మీద నుంచి వెనక్కి వదిలేసింది. నా కళ్ళలోకి లోతుగా చూస్తూ, ఎందుకు రోజు వస్తున్నావు అంది. పాట కోసం అన్నాను చేతులు కట్టుకుంటూ బెరుకుగా. దేనికి నా పాట? ఏమో వినాలనుంది. రోజు వస్తావా అంది ఆతృతగా. వస్తాను. ఎవరబ్బాయివి? సన్నగా నవ్వుతూ అడిగింది నా చేతులను విప్పదీస్తూ. కోదండరామం గారున్నారే వారబ్బాయిని. పొట్ట కింద పెద్ద పుట్టుమచ్చుంటుందే ఆయన అందామె. అవును, రామం అంటారే, పౌరోహిత్యం చేస్తారు మీకు తెలుసా అడిగాను. ఒక్క క్షణం నిశ్శబ్దమై తెలియదు తెలియదు అంది ఎటో చూస్తూ. ఎందుకండి మీరు రోజు ఏడుస్తున్నారు అన్నాను. నేనా? లేదు, ఏడవటం లేదు. ఆమె తడబడింది. నాకు తెలుసు, నేను విన్నాను అన్నాను. ఆమె మౌనంగా ఉండిపోయింది. నువ్వు రోజు వస్తావు కదూ అంది జాలిగా కళ్ళల్లోకి లోతుగా చూస్తూ. మీరు ఇంకా ఏడవరు కదూ. తప్పకుండా వస్తావా? వస్తాను. నా మీద ఒట్టు ఒట్టు. ఆమె దూరంగా గోదావరి వైపు చూస్తూ నవ్వింది. నాకిప్పటికీ బాగా గుర్తు ఆ నవ్వులో జీవితం నేర్పిన అనుభవాల సారమేదో తొణికిసలాడింది. ఆమె చూపులో ఏదో తెలియని బంధం నన్ను కట్టిపడేసింది. రోజు ఆమె పాట వినటానికి రేవు దాటి వెళుతూ ఉండేవాణ్ణి. ఆమె నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. నన్ను చూసి ఎంతగానో ఆనందపడేది. అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచేవి. నేను నిమిషం ఆలస్యమైతే ఆమె కలిగే ఆరాటం, ఆదుర్ద, తపన అంతా ఇంతా కాదు. నన్ను చూసి నాన్నా అని పిలిచేది. ఓ రోజు మా నాన్న బయట నుంచి వస్తూనే చింతరమ్మతో ఆవేశంగా ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్న నన్ను, దాని ఇంటికి వెళ్ళావంటే చంపేస్తాను అంటూ చావగొట్టడం మొదలుపెట్టాడు. నాకు అర్థం కాలేదు, ఏడ్చాను. ఇంట్లోంచి కదిలావంటే కాళ్ళు చేతులు విరిచేస్తాను అని అరుస్తూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఒక వారం రోజులు నేను ఎక్కడికి వెళ్ళటానికి కుదరలేదు. ప్రతి సాయంత్రం ఆమె నా కోసం చూస్తూ ఉంటుంది, పాట పాడుతుంది, ఒంటరిగా బాధపడుతుంది. వెళ్ళకపోతే ఎలాగా, ఎలా తట్టుకోవటం? ఆమె పాట వినకుండా, ఆమెను చూడకుండా ఎలాగో అలాగా బయటపడి రేవు దాటి ఆమె ఇంటికి వెళ్ళాను. ఆమె కిటికీలో కూర్చుంది దారి వైపు చూస్తూ. నన్ను చూసి వేగంగా పరిగెత్తుకొచ్చి పట్టుకుని ముద్దులు పెట్టి బావురుమని ఏడ్చేసింది. ఏం చేయను, ఎలా ఓదార్చను అమ్మని. నాకు ఏడుపొచ్చింది ఆమె దుఃఖాన్ని చూసి. ఇన్నాళ్ళు ఏమైపోయావు నాన్న అంది గద్గద స్వరంతో. నాన్న రావద్దన్నారు ఇక్కడికి అన్నాడు నెమ్మదిగా. అంత శోకిస్తున్న ఆమె హఠాత్తుగా నిశ్శబ్దమై ముభావంగా ఉండిపోయింది. ఆ నిశ్శబ్దంలోంచి, ఆ ముభావంలోంచి వెలితిగా ఒక చిన్న నవ్వు. నీకెవరూ లేరా అన్నాను. నువ్వు ఉన్నావుగా అంది తృప్తిగా. నేను కాకుండా లేరు. అయితే నాన్న కొట్టినా సరే రోజూ వస్తాను నీకోసం ధైర్యంగా అన్నాను. నిజంగా? పాట పాడవు? ఆమె పాడింది, నవ్వుతూ పాడింది ఆనందంగా. ఆ కళ్ళల్లో వర్షం వెలిసిన వెలుతురు, వేయి వసంతాలు ఓమారే విరబూసిన హర్షోద్వేగం. నాన్న, నిన్ను చూడకపోతే నేను చచ్చిపోతాను అంది ఓ రోజు. ఏం చెప్పను, నాకు తెలిసిన ఈ కొద్ది మాటల్లో ఎలా కుదుటపరచటం ఆమె మనస్సుని. రోజంతా నీకోసమే చూస్తాను, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని చేతి గాజుల్ని సవరించుకుంటూ దూరానికి చూస్తోంది. ఏవేవో కబుర్లు చెప్పేది. నేను వెళ్తానంటే చాలు ఉడుకుమొత్తనంతో దిగాలుగా కూర్చునేది. నా వెంట రేవు వరకు వచ్చేది విడవలేక. కొంతకాలానికి నాకు వర్షంలో తడవటం వల్ల న్యూమీనియా వచ్చింది. రోజు రోజుకి జ్వరం తీవ్రం కావడంతో బాగా నీరసించి మంచం పట్టాను. ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు పసర వైద్యమే అందుబాటులో ఉండేటప్పుడు నాకు ఆ వ్యాధి నయం కాలేదు. చచ్చిపోతానేమో అనుకున్నారు ఇంట్లో అంతా.
నాకు ఆమెను చూడాలని బెంగగా ఉంది. నా కోసం చూస్తోంది, రాలేదని ఏడుస్తుంది, పాట పాడుతుంది. నా పాట నా కోసం ప్రభవించిన పువ్వుల తోట అనంతంగా విరబూస్తుంది. ప్రతి సాయంత్రం నేను వెళ్ళాలి, కానీ ఎలా? నాకు బాగా తెలుసు, ఈ సృష్టిలో నిరీక్షణకు మించిన శిక్ష మరొకటి లేదు. ఎదురు చూసి చూసి ఆమె వచ్చింది నా కోసం మా ఇంటికి. నానా, నా నాన్నకి ఏమైంది అంటూ కంగారుగా ఎవరో చెప్పినట్టున్నారు. నాకు జబ్బు చేసిందని అమ్మ నన్ను బయటికి రానివ్వలేదు. నాన్న, నానమ్మ, తాతగారు అందరూ ఆమెను అవమానించి ఇంకెప్పుడూ రావద్దని పంపించేశారు. కళ్ళల్లో నీళ్లు కుక్కుని వెళ్ళిపోయింది ఆమె. తనను అవమానించడం వల్ల కాదు ఆ బాధ అంతా, నన్ను చూడలేకపోయిందని. నాకు తెలుసు ఎంత బాధపడుతుందో, ఏమైపోతుందో. నేను గమ్మున తన కోసం జబ్బు తగ్గించుకుని వచ్చేస్తానని దారి వైపు చూస్తూ ఉంటుంది. దిక్కుతోచక ఆ దారే నా రూపు దాల్చి ఆమె వైపు లేచి వెళ్ళి ఉండుంటుంది. ఆ సాయంత్రం నీడలుగా ఎన్ని సాయంత్రాలు, ఎన్ని పాటలు, ఎన్ని ఎదురుచూపులు ఎలా ఎలా కరిగిపోయాయో, కాలిపోయాయో హృదయాలకు. మళ్ళీ నాకు జబ్బు తగ్గటం లేదు. తర్వాత కొంతకాలానికి నా మీద బెంగ కొద్దీ మనోవ్యాధితో బాధపడుతుందని తెలిసింది. చిక్కి శల్యం అయిపోయిందట, ఎంకర్న చెప్పాడు నానమ్మతోటి. నన్ను చూడాలని ఏడిచిందట. ఓ రోజు పొద్దున్నే కరణం గారు వచ్చారు. నాన్నని తాతగారిని బయటికి పిలిచేదో మాట్లాడారు. చాలాసేపు నన్ను బయటికి రావద్దన్నారు. అందరూ కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. క్రితం రోజు రాత్రి ఎవరో చేత్తో తీసి పారేసినట్టు అన్నాళ్ళ నా జ్వరం తగ్గిపోయి మామూలు స్థితికి చేరుకున్నాను, కానీ నీరసంగా పడుకున్నాను. ఇంతలో నానమ్మ వాకిట్లోంచి హుషారుగా నా దగ్గరికి వచ్చి, ఎంత అదృష్టంరా నాయన, పెట్టి పుట్టావరా అంది. కళ్ళు పెద్దవి చేసి చేతులు ఆడిస్తూ, నాకే ఇంకా అర్థం కాలేదు. అది చచ్చింది నిన్న రాత్రి, దాని దగ్గర బాగా ఆస్తి ఉందట్రా, చచ్చేటప్పుడు మొత్తం ఆస్తి నీ పేర రాసి మరీ చచ్చింది అంది ఆనందంగా పెరటి వైపు ఉబ్బుపోతూ. ఆ రోజు సాయంత్రం నా కొత్త బట్టలు కుట్టించడానికి కొలతల కోసం దర్జీని తీసుకొచ్చాడు నాన్న. ఇంట్లో అమ్మ వేసే పిండి వంటల వాసన నా పత్యం నోటికి వికారం కలిగించింది. రోజులు గడిచిపోతున్నాయి, ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. మూసి ఉన్న కిటికీ తలుపులు ఏ చేతులు తెరవటం లేదు. రోజు వచ్చి ఆ మామిడి చెట్టు కిందే కూర్చునేవాడిని ఆమె పాట కోసం. కిటికీ వైపు చూస్తూ నన్ను పట్టణంలో చదివించడానికి మా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆమె జీవితాన్ని అర్పించి సంపాదించిన డబ్బుతో నా జీవితానికి మార్గాన్ని అన్వేషించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈ గోదావరి దాటి ఈ గాలిలో, ఈ మట్టిలో, ఈ మామిడి చెట్టు ఆకులలో నా పాటను అనుభవిస్తున్నాను. ఆనాటి అనుభూతులను, నా కోసం ఎదురు చూడటాలను, అలా ఎదురు చూసే ఆమె చూపుల్లోని వెయ్యేసి ప్రశ్నలను ఎలా సమాధానపరచగలను ఇప్పుడు? నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఆమెలోని పాటను నాలో నింపుకోవటం. కేవలం అది పాటేనా? దేనికి ఇంత బంధం? ఎక్కడి నుంచి వచ్చింది ఇలా? మళ్ళా ఇన్నాళ్ళకి ఇన్ని సాయంత్రాల తర్వాత, ఇన్ని ఎదురుచూపుల తర్వాత ఇలా కలుసుకుని తృప్తి పట్టడం తప్ప ఇంకెలా జీవించగలగటం? ఆమెను నాలో జీవింపజేసుకోవటం? ఆ మొండి గోడల మధ్య మిగిలి ఇంకా దేనికోసమో కిటికీ చూస్తూనే ఉంది దారివైపు. నడిరే ఏ జామునో ఏదో తెలియని స్థితిలో అమాంతం నిద్రలో త్రుళ్ళిపడి అమ్మా అమ్మా అని కలవరిస్తూ ఉంటాను. ఎక్కడి నుంచి ఒక నీరవ రాగం వచ్చి నా గుండెను చుట్టుకుపోతుంది. నాలోకి నానా నానాన్న అని ధ్వనిస్తుంది ఇప్పటికీ. చూసారా, ఒక కొడుకు పొందేటటువంటి తాదాత్మ్యమైనటువంటి ఒక బాధ, ఒక ఫీలింగ్ ఆ అమ్మ పట్ల. ఆ అమ్మ కూడా తన కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉండటం, చివరికి ఆస్తి అతని పేర రాసి చనిపోవటం. కొన్ని కొన్ని కథలకి మనం బాధపడటం తప్ప ఏం చేయలేమేమో. ఎందుకంటే ఆ తల్లి చనిపోయింది, ఆ బిడ్డను కాపాడటానికి కూడా ఎవరూ లేరు. కానీ తప్పదు, అదే జీవితం. మనకి ఎలా రాసుంటే అలా జరుగుతుందంటారు కదా పెద్దలు. అతని జీవితం అలా అయిపోయింది చివరికి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.